सीपीआई जातीय कार्यदर्शि नारायण एपी राजकीयालकु संबंधी आसक्तिकर व्याख्यलु चेशारु। वच्चे एन्निकल्लो सीपीआई बरिलो दिगुतुंदनि स्पष्टं चेशारु। टीडीपी जनसेन सीपीआई कलिसि पोटी चेस्तायनि तेलिपारु। पोत्तु कुदिरिते ओट्लु इव्वडमे कादु सीट्लु कूडा इव्वालनि अन्नारु। అటు సీఎం జగన్ పై నారాయణ విమర్శనాస్త్రాలు సంధించారు। రాష్ట్రం మేలుకోరి ఏవైనా సలహాలు ఇస్తే తీసుకునే తత్వం జగన్కు లేదని అన్నారు। పోలవరం పై పోరాడడానికి రాష్ట్ర ప్రభుత్వానికి భయంగా ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళాలని సూచించారు। విభజన హామీలు తాము సాధించుకు వస్తామని ధీమా వ్యక్తం చేశారు। పోలవరం పై వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో ఉన్న పోరాట తత్వం జగన్లో కనిపించడం లేదని తెలిపారు। చూస్తుంటే తండ్రి సిద్ధాంతాలకు కూడా జగన్ పంగనామాలు పెట్టేటట్లు ఉన్నాడని వ్యాఖ్యానించారు। ఒకవైపు పార్లమెంట్ సభ్యులు మెజారిటీ ఉన్నారు, అసెంబ్లీలో మెజారిటీ ఉన్నారు, బహుశా బీజేపీ రాష్ట్ర పాలితాలకన్నా బీజేపీని సపోర్ట్ చేసేటువంటి వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అంతే స్ట్రాంగ్ గా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తా ఉంది। కేంద్రం ఏ జీవో తెచ్చినా బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలను వ్యతిరేకిస్తా కూడా ఈయన మాత్రం ఆమోదిస్తూ ఉన్నాడు, దాని అమలు చేస్తున్నాడు, అంటే దీన్ని బట్టి రాజకీయ సఖ్యత ఉంది। అటువంటిప్పుడు ఈ పోలవరం అనే అంశాన్ని ఎందుకు మాయం చేస్తున్నాడు? ప్రత్యేక హోదా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు, పోలవరం కట్టి తీర్తామని చెప్పాడు, ఇప్పుడు కట్టి తీర్తాం అంటున్నాడు, ఎంత మోసం చేస్తాడంటే 141 మీటర్ల నీళ్ళు నింపుతా, అది మన ఊరికి కట్టి పెడతా, అంటే 141 మీటర్ల వరకు నీళ్ళు నింపి 147 మీటర్ల వరకు కడతాను తప్ప నేను నీళ్ళు నింపనంటే నేను చొక్కా వేసుకుంటాను తప్ప ప్యాంట్ వేసుకోను నిక్కర వేసుకోను చెప్పి ఉంది తప్ప ఇంకోటి కానీ కాదు। ఇది అసంబద్ధం, అదే ఎత్తు ఎక్కించి కడితే అది కేవలం బ్యారేజ్గా మారిపోతుంది। ఇప్పుడు మామూలు వైఎస్ రాజశేఖర్ ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు కానైతే అది 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది। ఉత్తరాంధ్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అదే విధంగా ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాలకు కూడా ఈ నీళ్లు గ్రావిటేషన్ మీద పోతాయి, ఎత్తుపోతే అక్కర్లేదు, గ్రావిటేషన్ మీద పోయే నీళ్లు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, తర్వాత ఈ నీళ్లు వీడికి వస్తే శ్రీశైలం నుంచి ఎక్కువ నీళ్లు రాయలసీమకు పంపించవచ్చు, ఇట్లా ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు, తెలంగాణ ప్రాంతానికి కూడా ఉపయోగపడుతుంది, అందరూ సమగ్రంగా ఉంది కాబట్టి బహుళార్థక పోలవరం ప్రాజెక్టుగా నిర్మించుకున్నాం। ఇప్పుడు తగ్గిస్తే ఏమవుతుందంటే ఆ 900 మెగావాట్ కరెంటు రాదు, ఇది తర్వాత ఉత్తరాంధ్రకి ఎత్తిపోతలు తప్ప